తన వీళ్ళందరితో పోటీ పడగలుగుతానా అదొక్కటి. దానికి నేను మళ్ళీ నేను ఫ్రెషర్ని, నాకంటే సీనియర్లు ఇంకా ఉన్నారు, నేను ప్రెషర్ గా వీళ్ళతో పోటీ పడగలుగుతాను అనే ఉద్దేశంతో వాళ్ళు డివైడ్ అవడం జరుగుతుంది. ఇప్పటికైనా మనం ప్రెషర్ అయినా కూడా సీనియర్ అయినా కూడా మనకు మనము మనది మనకు తెలుస్తుంటది సార్, మనం ఎంతవరకు చదువుతామో మనది మనకు తెలుస్తుంటది. అయితే మన ఒక జాబ్ సాధనలో ఒక మనకు గెస్ వేయగలుగుతాం కటాఫ్ స్కోర్ ఇంతవరకు ఉంటుందని, బ్యాగ్ 90% గెస్ వేయగలుగుతాం సార్. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ మార్క్స్ కోసం మనము కష్టపడితే ఆ మార్క్స్ వరకు చేరుకోగలిగితే మనకు ఉద్యోగం వస్తుంది. కొంచెం తక్కువ వచ్చినా కూడా ఈ నోటిఫికేషన్ కాకుండా ఇంకో నోటిఫికేషన్లు అయితే ఖచ్చితంగా సాధించగలుగుతాం మనం. ఓకే, ఈ నోటిఫికేషన్ కాకుండా ఇంకో నోటిఫికేషన్లు అయితే ఖచ్చితంగా సాధించగలుగుతాం. అంటే కష్టపడితే ఇవాళ కాకుండా రేపైనా ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది సార్, అది మాత్రం ఖచ్చితం. సో కష్టపడితే ఏనాటికైనా విజయం సాధ్యం పడుతుంది అంటారు. మళ్ళా మనం చదువుకునేటప్పుడు ఏజ్ని లింకప్ చేయద్దు సార్, ఎడ్యుకేషన్ తోనే ఏజ్ని లింకప్ చేయకూడదు. ఓకే, ఎందుకంటే కొందరు తమ ఇంటి సమస్యల వల్ల, ఆర్థిక సమస్యల వల్ల ఈ మన కాంపిటీషన్ రంగంలో లేట్ గా రావచ్చు ఒక 2-3 ఇయర్స్. ఓకే, వాళ్ళు నా ఏజ్ అయిపోతుంది, నాకంటే చిన్న వాళ్ళు తొందరగా ఉద్యోగం పెట్టుకుని వెళ్తున్నారు, అట్లా ఎప్పుడు అధైర్యపడద్దు. ఎందుకంటే మనం కష్టపడితే మనకు తెలుస్తుంటది మనం సాధించగలము అనేది. మనకి ఇప్పుడు కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనకు ముఖ్యం సార్. ఆత్మవిశ్వాసం ఉంటే మనం ఏదైనా సాధించగలం, అది ఉండాలి మనకు. మంచి పాయింట్ చేశారు, లైక్ ఏజ్ ని కన్సిడర్ చేయకూడదు అని చెప్పేసి. కానీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ సోషల్ గా, సైకలాజికల్ గా అన్ని విధాలుగా ప్రెషర్ పడుతూ ఉంటుంది సార్. ఫ్యామిలీలో కూడా పేరెంట్స్ కానీ సొసైటీ కానీ అంటూ ఉంటుంది ఇంత ఏజ్ వచ్చినా చదువుతావా అని చెప్పి. సో అలాంటి ప్రెషర్ ని ఏ విధంగా అధిగమించాలి సార్? అలాంటి ప్రెషర్ అంటే మనకు, నేను చెప్పేది ఏంటంటే మనకు తెలుస్తుంది సార్ వాళ్ళు ప్రెషర్ పెడుతుంటారు, కానీ మన మన స్థాయి ఏంటో మనకు తెలుస్తుంది. మనం రాబోయే ఇప్పుడు కష్టపడుతున్నాం మన చుట్టుపక్కల వాళ్ళతోటి, వాళ్ళకంటే కొంచెం ఎక్కువ కష్టపడదాం, మనం ఉద్యోగం సాధించమనే మనకు ధైర్యం ఉంటది, అది ఖచ్చితంగా మనది మనకు తెలుస్తుంటది అది. కాబట్టి ఇప్పుడు కానీ మరి ఇప్పుడు కొన్నిసార్లు ఫ్యామిలీను పక్క వాళ్ళు పట్టించుకుంటే మనం సాధించలేం సార్, ఏదైనా సాధించేది ముందుకు వెళ్ళలేం. ఓకే, ఎందుకంటే నేను కూడా గ్రూప్ 2 నేను పంచాయత్ సెక్రటరీగా చేసి లీవ్ పెట్టి గ్రూప్ 2 రాసి మళ్ళీ రిజల్ట్ వచ్చేసరికి మధ్యలో దాదాపు 4 సంవత్సరాలు టైం పడింది సార్. పక్క వాళ్ళు ఇది చేయడము, మన చుట్టుపక్కల వాళ్ళే మా అమ్మ నాన్నలు చెప్పడం, సర్వీస్ వేస్ట్ చేసుకున్నాడు, 1.5 ఇయర్ లీవ్ పెట్టి ఈ మన గ్రూప్ 2 రిజల్ట్ రాకపోవచ్చు, మీ మీ పక్క వాళ్ళ మీ అబ్బాయితో పక్క వాళ్ళు వచ్చిన వాళ్ళు ప్రమోషన్లు వెళ్ళిపోయారు, అప్పుడు మా వాళ్ళు కూడా కొంత బాధపడ్డారు సార్ చెప్పింది. కానీ మా నాన్నగారు ఎప్పుడు నన్ను ప్రోత్సహిస్తూ ఉండేవాడు, ఎందుకంటే నువ్వు కష్టపడు, ఇది కాకుండా ఇంకో మంచి ఉద్యోగం సాధించగలుగుతావని అట్లా చేస్తుండేవాడు సార్. ఓకే, గ్రేట్ అండి, గ్రేట్. సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు సార్ ఏదైనా ఒక పుస్తకం తీసుకుంటే ఆ పుస్తకాన్ని ఏ విధంగా స్టార్ట్ చేసేవాళ్ళు, దాన్ని ఏ విధంగా గుర్తుంచుకునేవాళ్ళు సార్, పాఠ్యాంశాన్ని ఏ విధంగా గుర్తుంచుకునేవాళ్ళు? ప్రిపేర్ అయ్యేటప్పుడు అంటే సార్ నేను ఫస్ట్ మనకు ఫస్ట్ సిలబస్ చూసుకోవడం సార్, ఫస్ట్ ఆ సిలబస్ చూసుకొని ఆ సిలబస్ ప్రకారం సిలబస్ లోని ప్రతి అంశం కూడా ఖచ్చితంగా చదవాలి సార్. సిలబస్ లోని 1-2 సార్లు మనం ఎన్నిసార్లు రివిజన్ చేస్తే ఆ అంశం అనేది మనకు అంత ఎక్కువ సార్లు గుర్తుంటుంది. కొందరు చదివి కూడా ఎగ్జామ్ లో కరెక్ట్ అటెంప్ట్ చేయకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే రివిజన్ లేకపోవడం సార్. రివిజన్ అనేది మనకు ఖచ్చితం, రివిజన్ చూస్తే మనకు ఆ బిట్ అనేది మైండ్ లో వస్తుంది ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. అదే రివిజన్ చేయకపోవడం వల్ల కొంచెం బ్లింక్ అవుతుంది, అది ఇది రైటా, నెక్స్ట్ ఇది ఏ రైటా బి రైటా అనే ఒక్కొక్కసారి మనం సందేహంలో పడతాం. కాబట్టి మనకు రివిజన్ అనేది ఖచ్చితం, మనము సిలబస్ చూసి మొత్తం చదువుకున్న తర్వాత మనము కొంతవరకు మన షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి సార్. షార్ట్ నోట్స్ తయారు చేసుకోవడం వల్ల మనకు లాభం ఏంటంటే మనం ఎగ్జామ్ దగ్గర అవుతున్న కొద్దీ మనము ఎగ్జామ్ రేపనంగా ఒక రోజులో ఆ షార్ట్ నోట్స్ తిరిగేసి మనం ఆ సిలబస్ అనేది కవర్ చేసుకోవచ్చు, మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు గుర్తుకు రాని పాయింట్స్. ఆ షార్ట్ నోట్స్ అనేది కూడా మనకు అవసరం మన హోన్ హ్యాండ్ రైటింగ్ తోటి. ఓకే సార్, ఇప్పుడు ఏదైనా విద్యార్థి చదువుతుంటే, లైక్ ఫస్ట్ టైం సెకండ్ టైం చదువుతుంటే చదువుతున్న ప్రతి లైన్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది సార్. అవును సార్, అలాంటప్పుడు మనము ఏ విధంగా హ్యాండిల్ చేయాలి సార్? అలాంటి ప్రెషర్ ఏ విధంగా హ్యాండిల్ చేయాలి? కొత్త వచ్చిన వాళ్ళకు ప్రతి అంశం అనేది ఇంపార్టెంట్ అనిపిస్తుంది సార్. అయితే మనము ప్రీవియస్ పేపర్లను చూడడం వల్ల ఈ కన్ఫ్యూజన్ అనేది పోతుంది, మన ప్రీవియస్ ఎగ్జామ్ లు జరుగుతుంటాయి కదా. ఓకే, ఆ పేపర్లు చదవడం వల్ల మనం ఏది చదవాలి ఏది చదవకూడదు అనేది మనకు ప్రీవియస్ పేపర్లు చూడడం వల్ల అనేది అవగాహన వస్తుంది సార్.
ఆ ప్రీవియస్ మనం మొదలు పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి ప్రీవియస్ పేపర్లు చదువుకొని మనం ఆ సబ్జెక్ట్ ను మొదలు పెట్టడం అనేది ఉత్తమం. దాని ద్వారా మనం ఏ అంశం వదిలేయాలి, ఏది ఇంపార్టెంట్ అనేది మనకు కొంతవరకు అవగాహన వస్తుంది. దాని ప్రకారం వెళ్ళిపోవాలి మనం. ఫస్ట్ ఇంపార్టెంట్ చదువుకోవడము, తర్వాత ఇంకోసారి చదువుకునేటప్పుడు కొన్ని అన్ఇంపార్టెంట్ కూడా ఉంటాయి, అవి కూడా చదువుకోవడం వలన మనము పేపర్లో వస్తే స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి ఈ ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ కాకుండా సిలబస్ లో ఉన్న ప్రతి అంశము ఖచ్చితంగా చదవడం అనేది ఉత్తమం. ఒక్కొక్కసారి ఎగ్జామ్ లో సిలబస్ పరిధి కూడా దాటి ఉంటుంది సార్. కాబట్టి మనము మన సబ్జెక్ట్ లోని అంశాన్ని ప్రతి ఒక్కటి చదవడం అనేది బెటర్. సార్ అయితే ఈ ఎకానమీ పార్ట్ వచ్చేసరికి ఫిగర్స్ ఫ్యాక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి అభ్యర్థులు అంటున్నారు. సో అలాంటి వాటిని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి లేదు అనుకుంటే ఎగ్జామ్ లో ఏ విధంగా రాణించవచ్చు ఎకానమీ పార్ట్? సార్ ఎకానమీ పార్ట్స్ అనేది మనకు ఫిగర్స్ పార్ట్స్ ఎప్పుడు గుర్తుంటాయంటే సార్ మనం ఆ అంశం పైన మనకు సంపూర్ణ అవగాహన వచ్చింది అనుకో సబ్జెక్ట్ పైన, దానిలో భాగంగా ఈ ఫిగర్స్ ఇవి అనేది గుర్తుంటాయి సార్. మెయిన్ గా మనకి సబ్జెక్ట్ మీద అవగాహన రావాలి. ఓకే, కొన్నిసార్లు మనం ఫిగర్లు గుర్తుండకపోవచ్చు కానీ మనకు సబ్జెక్ట్ మీద అవగాహన వచ్చింది అనుకో మనకి ఎక్కువ. ఇప్పుడు ఎగ్జామ్ లో చూస్తే ఫిగర్స్ కంటే కూడా ఎకానమీ అయినా ఏదైనా సార్ సబ్జెక్ట్ పైన ఎక్కువ క్వశ్చన్లు అడుగుతుంటారు అనాలిసిస్ బేసిస్ లో. ఓకే, కాబట్టి మనము ఆ అంశాన్ని కూలంకషంగా చదువుకుంటే మనకు ఫిగర్స్ కూడా ఇబ్బంది ఉండదు ఎకానమీ అయినా ఏదైనా. కాబట్టి మనము సబ్జెక్ట్ ప్రిపరేషన్ ముందు. సో హిస్టరీ కూడా ఇలానే ఉంటుంది అంటారా? హిస్టరీ కూడా కొన్ని ఉంటాయి సార్, ఎందుకంటే ఏదైనా సబ్జెక్ట్ కావచ్చు ఒక ఒక 3-4% అనేది ఇట్లా నెంబర్స్ ఫిగర్స్ అడగడం ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని కొన్ని సబ్జెక్టులు ఎక్కువ ఉండొచ్చు సార్. అయితే మనం దీన్ని అధిగమించాలంటే ఎన్నిసార్లు రివిజన్ చేస్తే మనం అన్నిసార్లు గుర్తుంటాయి సార్. ఎందుకంటే మనకు కూడా ఒక గారి పద్యం ఉంటుంది, తినగ తినగ వేము తీయనుండు అనగా అనగా రాగమత్స్యలుచుండు తినగ తినగ వేము తీయనుండు అన్నట్టు మనం ఎన్నిసార్లు రివిజన్ చేస్తే మనకు ఆ ఫిగర్ పైన గుర్తుండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. గ్రేట్ గ్రేట్ అండి. సో ఎక్కువ రివిజన్ చేయాలి, చేస్తే మరి నోట్స్ మేక్ చేసేటప్పుడు ఆ గట్ ఫీలింగ్ పోవాలి అంటే ప్రీవియస్ ఇయర్ ప్రాపస్ చేయాలి అంటారు మీరు? అవును సార్. సో ఆ విధంగా చేస్తే భయం అనేది పోతుంది. భయం అనేది పోతుంది, మనకు ఏవి చదవాలి ఏవి చదవద్దు అనేది తెలిసిపోతుంది. మళ్ళీ నోట్స్ అనేది ఎక్కడ ఇబ్బంది అయితే యూజ్ అవుతుంది అంటే సార్ మనం మొత్తం పుస్తకం మొత్తం చదివిన తర్వాత కొన్ని అంశాలు అనేది ఈజీగా గుర్తుండిపోతాయి, కొన్ని అంశాలు గుర్తుండ కొన్ని కొన్ని సార్లు ఇబ్బంది అవుతుంటది. అలాంటప్పుడు ఆ ఇబ్బంది అయ్యే అంశాలు మనం నోట్స్ లో పెట్టుకో నోట్స్ లో హ్యాండ్ రైటింగ్ లో రాసుకొని షార్ట్ నోట్స్ తయారు చేసుకుంటే మనం ఎగ్జామ్ టైంలో కొంచెం ముందు దాన్ని చదువుకుండడం వల్ల అది మన మీద ఒత్తిడి అనేది తగ్గుతుంది, ఇంత చదవాల్సిన సిలబస్ అనేది తక్కువ అయితే ఉంటుంది అప్పటికి. కాబట్టి అది మనం ఇంతకుముందు గుర్తున్నది మన మైండ్ లో గుర్తుంటది, కాబట్టి మనం షార్ట్ నోట్స్ తయారు చేసుకునేది కూడా మనకు కూడా గుర్తుంటది. దానివల్ల షార్ట్ నోట్స్ వల్ల యూజ్ అనేది ఎక్కువ ఉంటుంది సార్ మనం ఓన్ హ్యాండ్ రైటింగ్ తో మనం తయారు చేసుకుంటే. సో ఇప్పుడు మనము అశోక్ నగర్ కానీ లేదు అనుకుంటే మెయిన్ సెంటర్స్కి వెళ్తున్నప్పుడు ఏదైనా సీరియస్ ఆస్పిరెంట్ని కానీ సీనియర్ ఆస్పిరెంట్ని అడుగుతుంటే లైక్ వాళ్ళు అంటారు గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ఇన్ని సంవత్సరాలు పడతాయి అన్ని సంవత్సరాలు పడతాయని ఒక అపోహ ఉంటుంది సార్. బేసికల్గా గ్రూప్ 2 ఎగ్జామ్ని క్లియర్ చేయడానికి ఒక సీరియస్ అభ్యర్థికి లైక్ ఆయనకి అప్పుడే వచ్చాడు బట్ చదవాలి, చదివి ఎగ్జామ్ క్రాక్ చేయాలి. సో అలాంటి నేపథ్యంలో గ్రూప్ 2 ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టవచ్చు సార్ మీ అంచనా ప్రకారం? నా అంచనా ప్రకారం ఒక సీరియస్ అభ్యర్థి ఖచ్చితంగా కష్టపడితే ఒక 1 ఇయర్ లో గ్రూప్ 2 క్రాక్ చేయొచ్చు సార్. 1 ఇయర్ లో 6 మంత్స్ 4-5 మంత్స్ మనకు సిలబస్ పైన అవగాహన మొత్తం ఒకసారి చదువుకోవడానికి సరిపోతుంటది. 6 సబ్జెక్టులు కాబట్టి 6 పేపర్ మనకు 3 పేపర్లు సారీ సార్ మనకు 4 పేపర్లు మనకు 4-5 మంత్స్ లో మనకు ఒకసారి చదువుకోవడానికి రీడింగ్ చేయడానికి ఒక 4-5 మంత్స్ పడుతుంది సార్. ఎందుకంటే హెవీ సిలబస్ ఉంది ఈసారి తెలంగాణ నేర్పిన తర్వాత గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ హెవీ సిలబస్ ఉండడంతో మనం ఒక 4-5 మంత్స్ ఫస్ట్ చదువుకోవడానికి అవుతుంది. తర్వాత నోటిఫికేషన్ వస్తే 2-3 టైమ్ మంచిగా రివిజన్ చేసుకుని షార్ట్ నోట్స్ తయారు చేసుకుంటే మనం 1 ఇయర్ లో ఖచ్చితంగా గ్రూప్ 2 క్రాక్ చేయొచ్చు సార్. 1 ఇయర్ అనేది సరిపోతుంది మనకు. సార్ ఇప్పుడు ఈ నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఎవరైతే హ్యుమానిటీస్ నుంచి ఆర్ట్స్ నుంచి వస్తారో సో వాళ్ళకి ఈ సైన్స్ పార్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఈ సైన్స్ యొక్క రోల్ ఎంత వరకు ఉంటుంది సార్? సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సార్ ఇప్పుడున్న మనము ఇప్పుడున్న సిలబస్ చూస్తే మనకు సైన్స్ కంటే